కేవలం ఆయన నోటి మాట వలన ఆ పరిస్థితి వచ్చింది. కాబట్టి మన నోటిని గురించి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. పాత నిబంధనలో వారు చనిపోయారు, కొత్త నిబంధనలో ఆయనకు ఇవ్వబడినటువంటిది ఆయన యొద్ధ నుండి తీసివేయబడింది. దేవుడు నీకు ఎన్నో ఆశీర్వాదాలు ఇచ్చాడు, దీవెనలు ఇచ్చాడు, దేవుడు నిన్ను రక్షించాడు. అయితే ఒకవేళ నీ నోటిని నీవు సరిగా ఉపయోగించకపోతే దేవుడు ఇచ్చినటువంటివి నీ జీవితంలో కోల్పోయేటువంటి పరిస్థితి కూడా ఉన్నదని నీవు గుర్తించి నీ నోటిని జాగ్రత్తగా నీవు ఉపయోగించాలి. ఈ దినమందు మన యొక్క అంశము ఏమిటంటే, మన నోటిని గురించి మనము ఏమని ప్రార్థన చేయాలి. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో భక్తులు వారి దేహంలో ఉన్నటువంటి అవయవములను గురించి ప్రార్థన చేశారు. దావీదు తన కనులను గురించి ప్రార్థన చేస్తూ వ్యర్థమైన వాటిని చూడకుండా నా కనులను త్రిప్పివేయము అనడం మాత్రమే కాదు, నా కనుదృష్టి ఎల్లప్పుడూ నీ వైపే ఉండాలి, నీ యొక్క ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులను చూచునట్లు నా కనులను తెరవమని ప్రార్థన చేశాడు. అదే దావీదు భక్తుడు తన యొక్క నోటి కొరకు కూడా ప్రార్థన చేశాడు. 141వ కీర్తన 3వ వచనంలో, నా నోటికి కావలి ఉంచుము, నా నోటికి కావలి ఉంచుము. అంటే ఒకవేళ తన నోటికి దేవుడు గనుక కావలి ఉంచకపోతే ఆయన చాలా పనికిరాని విషయాలు మాట్లాడేటువంటి పరిస్థితి ఉన్నది. ఇంకొకటి, ఈ ప్రార్థన ద్వారా మనకేమర్థమవుతుందంటే తన సొంత శక్తి చేత తన యొక్క నోటిని ఆయన కాచుకొనలేనటువంటి స్థితి కూడా కనిపిస్తుంది. అందుకే ఇప్పుడు మన చేత కానిదే మనము ఇతరుల సహాయము కోరి దాన్ని చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఉదాహరణకు ఒక బరువైనటువంటి వస్తువు ఉందనుకోండి, దాన్ని ఎత్తలేనప్పుడు ఏం చేస్తాం, ఇంకొకరి సహాయం మనము అడుగుతాం. సో అదేవిధంగా దావీదు వ్యర్థమైన వాటిని చూడకుండా తన కన్నులను త్రిప్పుకోలేకపోయాడు, కాబట్టి దేవుని సహాయం అడిగాడు. ఇక్కడ ఆయన నోటి గురించి కూడా ప్రార్థన చేస్తూ ఏమంటున్నాడంటే, నా నోటికి దేవా నీవే కావలి ఉండుము అని ప్రార్థన చేస్తున్నాడు. ఆయన నోటిని గురించి 3 ప్రార్థనలు చేస్తున్నాడు. ఆ 3 ప్రార్థనలు మనం నోట్ చేసుకుందాం. మొదటిది, నా నోటికి కావలి ఉంచుము, 141వ కీర్తన 3వ వచనం. 119:43లో ఆయన ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, నా నోట నుండి సత్యవాక్యమును ఏమాత్రమును తీసివేయకము. నా నోటికి ఉన్నటువంటి స్వభావం ఏమిటంటే పనికిరాని విషయాలన్నీ కూడా పలుకుతుంది, పనికిరాని విషయాలన్నీ కూడా ఉచ్చరించడానికి ఇష్టపడుతుంది, కానీ నీ మాటలను అది పలకడానికి ఇష్టపడదు. కాబట్టి నా నోట నుండి దానిని తీసివేయద్దు, నీ సత్యవాక్యము ఎప్పుడు నా నోట ఉండాలని దావీదు భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు. 3వ ప్రార్థన మనం చూసినట్లయితే 19వ కీర్తన 14వ వచనం, నా నోటి మాటలు నా యొక్క హృదయ ధ్యానము దేవుని దృష్టికి అంగీకారముగా ఉండునుగాక. సో ఈ 3 ప్రార్థనలను కూడా దావీదు చేయడానికి గల కారణం ఏమిటి అని మనం చూసినట్లయితే, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ అంటే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి వారు ఏమి వారి నోట రానివ్వకూడదు, ఏమి వారి నోట రానివ్వాలి, లేకపోతే ఉచ్చరించాలి, పలకాలి అన్నటువంటి విషయాలను చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. ఎందుకు మన నోటి కొరకు మన యొక్క ఆత్మీయ జీవితంలో మనము ప్రార్థించేటువంటి వారిగా ఉండాలంటే, యేసు ప్రభువుని నమ్ముకొనినటువంటి తర్వాత మనకిష్టం వచ్చినట్లు మన నోటిని వాడడానికి వీలు లేదు. తెలుసా మీకు అది?
మన కి ఇష్టం వచ్చినటువంటి విషయాలను ఉచ్చరించడానికి వీలు లేదు. బైబిల్ ఒప్పుకోదు. బైబిల్ గ్రంథంలో మనము ఏమి మన నోట రానివ్వకూడదు, ఏమి మన నోట ఉచ్చరింపకూడదు అన్నటువంటివి ఐదు విషయాలు చెప్పబడ్డాయి. ఎన్ని విషయాలు? ఈ ఐదు విషయాలు కూడా మన నోట రానివ్వకూడదు, మనము ఉచ్చరింపకూడదు. ఈ యొక్క ఐదు విషయాల్ని మీరు నోట్ చేసుకోండి. ఇవి చాలా ప్రాముఖ్యమైనటువంటివి. మన నోట ఏమి రానివ్వకూడదంటే సామెతల గ్రంథం 4:24 మూర్ఖపు మాటలు నోట రానివ్వకుము అని జ్ఞాని అయినటువంటి సొలొమోను చెప్తూ ఉన్నాడు. ఏమిటవి? మూర్ఖపు మాటలు మన నోటికి రానివ్వకూడదు. యేసు ప్రభు నమ్ముకున్నటువంటి తర్వాత మనం ఏం మాట్లాడుతున్నాం, ఎలా మాట్లాడుతున్నాం, మన మాటలు ఎటువంటివి, ఇవన్నీ కూడా లెక్కించబడతాయి. ఊరికే మనం క్రైస్తవ పేరు పెట్టుకునేసి, బైబుల్ సంఖ్యలో పెట్టుకునేసి, మందిరానికి వచ్చేసి పాట పాడేసి అప్పుడో ఇప్పుడో ఇలాంటి ఒక క్యాంపుకి వస్తే ప్రయోజనం లేదు. ఎందుకు ఈ క్యాంప్ అంటే, దేవుని వాక్య ప్రకారము మిమ్మును మీరు సిద్ధపరచుకొని మీరు బయటికి వెళ్ళి ఇంకను అనేక మందిని సిద్ధపరచడానికి. హల్లెలూయా. సో మొదటిగా మూర్ఖపు మాటలు మన నోట రానియకూడదు. రెండవదిగా మనం చూసినట్లయితే మన నోట ఏమి రానివ్వకూడదంటే పౌలు ఎఫెసి సంఘానికి రాస్తూ 4:29 ఆయన అంటూ ఉన్నాడు, ఏ విధమైనటువంటి దుర్భాష మీ నోట రానియకుడి. రెండవ పాయింట్ రాసుకోండి, మన నోట రానివ్వకూడనటువంటి విషయములలో అపోస్తలుడైన పౌలు ఎఫెసి సంఘానికి రాస్తూ 4:29 తెలియజేస్తూ ఉన్నాడు, ఏ విధమైనటువంటి దుర్భాష మన నోట రానివ్వకూడదు. సరే, మూడవదిగా మనం చూసినట్లయితే నిర్గమకాండము 23:13 వేరొక దేవుని పేరు నీ నోట ఉచ్చరింపకూడదు, దానిని నోట రానియకూడదు అని దేవుడు ఇజ్రాయేలీయులకు స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి మన నోట నుండి ఏమి వస్తూ ఉన్నాయో మనం జాగ్రత్తగా గమనించి పరిశీలన చేసుకొని మనం సరి చేసుకొనకపోయినట్లయితే చాలా నష్టపోతాం. ఎందుకంటే దేవుడు పర్టికులర్గా మీ నోట ఇవి రానియద్దు అని చెప్తూ ఉన్నాడు. ఎందుకు చెప్తున్నాడంటే ఒకవేళ రాణిస్తే దాని వలన ప్రమాదం ఉంది, దాని వలన చాలా ప్రమాదము ఉంది. సరే, నాలుగవదిగా మనం చూసినట్లయితే ద్వితీయోపదేశకాండం 5:11 నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. మన నోట నుండి ఏమి ఉచ్చరింపకూడదని దేవుడు కోరుతున్నాడంటే నాలుగవదిగా దేవుడైనటువంటి యెహోవా నామమును, ఆయన నామమును మనము వ్యర్థముగా ఉచ్చరించకూడదు. ఎందుకంటే ఆయన నామము పరిశుద్ధమైన నామం, ఆయన నామము ఘనమైనటువంటి నామం, ఆయన నామము మహిమ కలిగినటువంటి నామం, ఆయన నామము ప్రభావము కలిగినటువంటి నామం. కాబట్టి ఆయన నామము సర్వశక్తి కలిగినటువంటి నామం. కాబట్టి మనము వ్యర్థముగా ఉచ్చరించకూడదు. ఈ విషయాలను మనం జాగ్రత్తగా ఆచరించేటువంటి వారిగా ఉండాలి. ఐదవదిగా మనము చూసినట్లయితే అపోస్తలుడైన పౌలు ఎఫెసి సంఘానికి రాస్తూ 5:4 ఏమంటున్నాడంటే, భూతులైనను పోకిరి మాటలైనను సరస్వోక్తులైనను ఉచ్చరింపకూడదు. మన నోట నుండి ఏమి ఉచ్చరించకూడదు? ఈ లోకస్తులు భూతులు మాట్లాడతారు, సరస్వోక్తులు మాట్లాడతారు, వ్యర్థమైనటువంటి మాటలు మాట్లాడతారు. అయితే యేసునందు విశ్వాసం ఉంచినటువంటి వారిగా మనము భూతులను, పోకిరి మాటలను, వ్యర్థమైనటువంటి మాటలను, సరసోక్తులను ఉచ్చరించకూడదు. సహజంగా మీరు గమనించారో లేదో, మానవునికి ఉన్నటువంటి ఒక లక్షణం ఏమిటంటే, ఎప్పుడైనా మనిషికి కోపం వచ్చిందనుకోండి,
ఏం చేస్తాడు? అవతల వ్యక్తిని కొట్టగలిగితే కొట్టేస్తాడు, లేకపోతే వెంటనే ఏదో ఒక బూతు మాట మాట్లాడతాడు. ఆ బూతు మాట మాట్లాడితే ఏమవుతుంది? ఆయనకున్న కోపం వెళ్ళిపోతుంది. ఎప్పుడైనా గమనించారు మీరు? కోపం వచ్చినప్పుడు ఆ కోపం తగ్గిపోవడానికి బూతు మాట మాట్లాడితే కోపం తగ్గిపోతుంది. అది కూడా ఎట్లా మాట్లాడాలా? పండ్లు బాగా కొరికి మాట్లాడేస్తే కోపం వెళ్ళిపోద్ది. అయితే యేసునందు విశ్వాసం వచ్చినటువంటి వారిగా మనము భూతులను మాట్లాడకూడదు. సరే, మన నోట ఏమి రానియాలి, ఏమి ఉచ్చరించాలి అని మనం చూసినట్లయితే పౌలు ఆయన ఏమి ఉచ్చరించకూడదో ఏమి రానివ్వకూడదో తెలియజేస్తూ, ఏమి రానివ్వాలో, ఏమి పలకాలో, ఏమి ఉచ్చరించాలో అదే వచనాలలో తెలియజేస్తూ ఉన్నాడు. చూడండి, మొదటిగా ఎఫెసీ పత్రిక నాలుగవ అధ్యాయం 29వ వచనంలో మనం చూసినట్లయితే, వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలకండి. ఏం పలకాలి? యేసు ప్రభు నమ్ముకునే ఉంటారు, ఏమైనా కోపం వస్తే వెంటనే శాపాలు పెట్టేస్తారు, ఇక్కడ పౌలు అంటున్నాడు మన మాటలు, మన పలుకులు ఏ విధంగా ఉండాలంటే వింటున్నటువంటి వారికి క్షేమాభివృద్ధిని కలుగజేయాలి. అంత మాత్రమే కాదు, ఇంకా ఏమంటున్నాడు ఆయన? అనుకూలమైనటువంటి వచనాన్ని మనము పలికేటువంటి వారిగా ఉండాలి. కాబట్టి ఈ యొక్క క్యాంపుకి వచ్చాం మనము, తిరిగి ఇక్కడ నుండి బయటికి వెళ్తున్నాం. ఇక్కడికి వచ్చి మనము మార్పు చెందిన వారిగా, నేర్చుకునినటువంటి వారిగా, ఎదిగినటువంటి వారిగా బయటికి పోవాలి. ఒకవేళ ఇది వరకు నీ జీవితంలో నీవు బూతులు మాట్లాడుతున్నావేమో, వ్యర్థమైన మాటలు మాట్లాడుతున్నావేమో, లోకస్తుల వలె సరస్వక్తులను ఉచ్చరిస్తూ ఉన్నావేమో, ఇది వరకు దేవుని నామాన్ని వ్యర్థముగా ఉపయోగిస్తూ ఉన్నావేమో, ఉచ్చరిస్తూ ఉన్నావేమో, ఇది వరకు మూర్ఖంగా మాట్లాడుతూ ఉన్నావేమో, ఇప్పటి నుండి వాటిని నీ నోట రానివ్వకూడదు, వాటిని నీవు ఉచ్చరింపకూడదు. నీ యొక్క పలుకు అన్నటువంటిది ఇతరులకు క్షేమాభివృద్ధిని కలిగించేదిగా ఉండాలి, అనుకూలమైనటువంటిదిగా ఉండాలి, ప్రయోజనకరం అంటే వారికి ఆత్మ సంబంధమైనటువంటి ప్రయోజనకరమైనటువంటి మాటలను పలకాలి. సరే, రెండవదిగా మనం చూసినట్లయితే పౌలు ఎఫెసీ సంఘానికే రాస్తూ 5వ అధ్యాయం 4వ వచనంలో ఏమంటున్నాడంటే, మీరు కృతజ్ఞతా వచనమునే ఉచ్చరించాలి. కాబట్టి దేవునికి కృతజ్ఞతను చెల్లించడం మనము నేర్చుకోవాలి. మన నోట ఎప్పుడు కూడా దేవునికి కృతజ్ఞత మనము అర్పిస్తూ ఉండాలి. మన నోట నుండి దావీదు భక్తుని జీవితాన్ని మనము చూసినట్లయితే ఆయన తన నోటిని ఎలా ఉపయోగించాడు అన్నటువంటి విషయాలను ధ్యానిస్తే, నా నోట, నా నోటితో, నా నోరు అన్నటువంటి పదములను ఆయన అనేక సార్లు ప్రస్తావిస్తూ, నేను దేవుణ్ణి స్తుతించాను, కీర్తించాను, గణపరిచాను, ప్రచురము చేశాను, దేవునికి కృతజ్ఞతాస్తుతులను చెల్లించాను అన్నటువంటి విషయాలను తెలియజేస్తూ ఉన్నాడు. వాటిని గురించి మనం ధ్యానం చేద్దాం. 7 విషయముల కొరకై దావీదు తన నోటిని ఉపయోగించాడు. అంటే ఆత్మ సంబంధమైనటువంటి విషయములకు, మనము ఈ లోక సంబంధమైనటువంటి అనేక విషయముల కొరకు మన నోటిని ఉపయోగిస్తూ ఉంటాం. అయితే ఆత్మ సంబంధమైనటువంటి జీవితంలో మన నోటిని మనము ఎలా ఉపయోగించాలి, వాటి కొరకు మనము ఎలా ప్రార్థన చేయాలి? దావీదు భక్తుడు ఆయన జీవితాన్ని మనము చూసినట్లయితే 7 ఆత్మ సంబంధమైనటువంటి విషయముల కొరకై తన నోటిని ఉపయోగించాడు. సరే, మొదటి విషయాన్ని మనం చూసినట్లయితే 34వ కీర్తన 1వ వచనం, 34వ కీర్తన 1వ వచనం, నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి
నా నోట నుండును. నీ నోట ఏముండాలి? దేవుని కీర్తి ఉండాలి. మనం మైక్ పట్టుకుంటే చర్చిలో దేవుని పాటలు వస్తాయి, ఎక్కడైనా ప్రయాణం చేస్తూ ఉంటే సినిమా పాటలు వస్తాయి. దావీదు అందుకే ఇక్కడ ఏమంటున్నాడంటే, నేను దేవుని మందిరములో నా నోట ఎల్లప్పుడూ అనలేదు, ఆయన నిత్యము అంటూ ఉన్నాడు. ఎల్లప్పుడూ నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతిస్తాను, నిత్యము ఆయన కీర్తి నా నోట ఉండును. కాబట్టి యేసుప్రభు నమ్ముకున్నాం, మనం దేవుని సేవ చేయాలని, లోకాన్ని ప్రభావితము చేయాలని ఆశతో ఎన్నో పనులున్నా మీరు ఒక వారం రోజులు దేవుని వాక్యానికి కేటాయించి ఇక్కడికి వచ్చారు. ఇప్పుడు మన నోట దేవుని యొక్క కీర్తి ఉండాలి. రెండవదిగా దావీదు భక్తుడు తన నోటిని దేనికి ఉపయోగించాడని మనం చూసినట్లయితే 89వ కీర్తన మొదటి వచనం యెహోవా యొక్క కృపాతిశయమును నిత్యము నేను కీర్తించెదను, తరతరములకు నీ విశ్వాస్యతను నా నోటితో తెలియజేసెదను. దేవుని యొక్క విశ్వాస్యతను నేను నోటితో తెలియజేస్తానని దావీదు భక్తుడు ఆయన తీర్మానం చేశాడు. దేవుడు మన జీవితంలో ఎంత నమ్మదగినటువంటి దేవునిగా ఉన్నాడో, ఆయన మన పట్ల చూపినటువంటి విశ్వాస్యత ఎంత గొప్పదో మనం జ్ఞాపకం ఉంచుకోవడమే కాదు, మన నోటితో దాన్ని మనము తెలియజేసేటువంటి వారిగా ఉండాలి. చాలాసార్లు మనము మాట్లాడడం మొదలు పెట్టామంటే పనికిరాని విషయాలు మాట్లాడుతూ ఉంటాం, రాజకీయాల గురించి, లేకపోతే సినిమాల గురించి, లేకపోతే పక్కింటి వాళ్ళ గురించి, ఎదురింటి వాళ్ళ గురించి, అవి ఇవి అన్నీ పనికిరాని మాటలే ఉంటాయి. అయితే ఆ విధంగా మన నోటిని మనం ఉపయోగించకూడదు. మూడవదిగా మనం చూసినట్లయితే దావీదు భక్తుడు 109వ కీర్తన 30వ వచనంలో ఆయన నోటితో ఏం చేస్తున్నాడంటే, నా నోటితో నేను యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు ఎట్లా చెల్లిస్తాడంట, మెండుగా చెల్లిస్తానని ఆయన చెప్తూ ఉన్నాడు. మాటలేమో గంటల కొద్దీ మాట్లాడతారు, దేవుణ్ణి స్తుతించాలంటే ఒకే మాటే, సమస్త స్తుతి ఘనత మహిమ ప్రభావములు నీకే అయిపోయింది. మెండుగా అని ఆయన చెప్తున్నాడు, అంటే ఎక్కువగా నేను దేవునికి కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తాను. అందుకే పౌలు రాస్తూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట యందు మనము విస్తరించాలన్నాడు. మనం మానవులముగా అన్నిట్లో విస్తరించాలనుకుంటాం, చదువుతున్నవారు చదువులో విస్తరించాలనుకుంటారు, జాబ్ చేస్తున్నవారు జాబ్లో విస్తరించాలనుకుంటారు, పొలము కొనుక్కున్నటువంటి వారు ఆ పొలము విస్తరించాలి, పక్కందో వెనకదో ముందరిదో కొనాలనుకుంటారు. మనం అన్ని విషయాల్లో విస్తరించాలనుకుంటాం, అయితే పౌలు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట యందు విస్తరించమన్నాడు. ఎందుకంటే మన యొక్క ఆత్మీయ జీవితం ఏదో ఒక్క మాటతో దేవునికి స్తుతి చెల్లించడంతో ముగించబడకూడదు. అఫ్కోర్స్ అది ప్రారంభమే, అయితే మనము దేవునికి మెండుగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించేటువంటి ఆత్మీయ స్థితికి మనము ఎదిగే వారిగా ఉండాలి. కాబట్టి ఇప్పుడు నేను చెప్తున్నటువంటి ఈ యొక్క దావీదు అనుభవములను మనం ఏం చేయాలంటే, ఆయన నోటిని దేని కొరకైతే ఆత్మ సంబంధమైన విషయము కొరకు ఉపయోగిస్తూ ఉన్నాడో దానినే మనము ఒక ప్రార్థనగా మలచాలి. మొట్టమొదటిగా దావీదు దేని కొరకు ఉపయోగించాడు నోటిని? ఆయన కీర్తి నిత్యము నా నోట నుండును. ఇప్పుడు మనం దాన్ని ఒక ప్రార్థనగా మార్చాలి. ప్రభువా, నిత్యము నీ కీర్తి నా నోట ఉండుటకు సహాయం చెయ్యండి. రెండవదిగా ఆయన తన నోటిని దేని కొరకు ఉపయోగించాడు? దేవుని యొక్క విశ్వాస్యతను నా నోటితో నేను
తెలియజేస్తానన్నాడు. కాబట్టి సేమ్ మనం ప్రార్థన చేయాలి, ప్రభువా మీ విశ్వాస్యతను నా నోటితో తెలియజేయడానికి సహాయం చేయండి. మూడవదిగా మెండుగా చెల్లించదును. సేమ్ ప్రేయర్ మనం చేయాలి. ఏమని? ప్రభువా నా నోటితో కృతజ్ఞతాస్తుతులను మెండుగా చెల్లించడానికి సహాయం చేయండి. ఎందుకంటే ఇవన్నీ చేయడానికి మన యొక్క మానవ శక్తి సరిపోదు, మన యొక్క పాప శరీరము సహకరించదు. ఎంతసేపు దేవుని స్తుతిస్తావులే చాలే అనిపిస్తుంది, ఎంతసేపు ప్రార్థన చేస్తావు చాలే అనిపిస్తుంది, ఎంతసేపు మాట్లాడినా మీకు నోరు నొప్పి రాదు. ఏదైనా దేవుని గురించి మాట్లాడాలంటే నోరు నొప్పి వస్తుంది, మాట్లాడలేరు, పలకలేరు, ఉచ్చరించలేరు. కాబట్టి దావీదు వలె మనము నోటిని ఆత్మ సంబంధమైన విషయముల కొరకు ఉపయోగించాలి. నాలుగవదిగా ఆయన తన నోరును గురించి ఏమంటున్నాడంటే 63వ కీర్తన 5వ వచనం, ఉత్సహించు పెదవులతో నా నోరు నిన్ను గూర్చి గానము చేయుచున్నది. కాబట్టి ఉత్సహించు పెదవులతో మనము దేవుణ్ణి గురించి గానము చేయుటకు మన నోటిని ఉపయోగించాలి. సేమ్ ప్రేయర్ మనం చేయాలి. ప్రభువా ఉత్సహించు పెదవులతో నా నోరు నిన్ను గూర్చి గానము చేయుటకు సహాయం చేయండి. అప్పుడే మనము నిత్యము ప్రార్థన చేయగలుగుతాం, అప్పుడే మనము ఎల్లప్పుడూ ప్రార్థన చేయగలుగుతాం, అప్పుడే మనము ఎడతెగక ప్రార్థన చేయగలుగుతాం. నేను నిన్న చెప్పినట్లుగా ఈ ఆత్మ సంబంధమైనటువంటి ప్రార్థనలు చేయకుండా వాక్యాన్నే ప్రార్థనగా మనము మలుచుకొనకపోయినట్లయితే, ఇహ సంబంధమైనటువంటి అవసరతల కొరకు మనము ప్రార్థన చేస్తే 5 నిమిషాల సమయం కూడా పట్టదు. అయితే 5 నిమిషాల ప్రార్థనను దేవుడు కోరుకోవడం లే. అందుకే యేసు ప్రభువుల వారు మీరు నిత్యము ప్రార్థించుటకు నేను ఈ ఉపమానం చెప్తూ ఉన్నానని ఆయన చెప్పాడు. మీరు ప్రార్థనలో విసిగిపోకుండానట్లు నేను ఈ ఉపమానం చెప్తూ ఉన్నానన్నాడు పౌలు. మీరు ఎడతెగక ప్రార్థించేటువంటి వారిగా ఉండాలని తెస్సలోనిక సంఘాన్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. సరే, 5వదిగా మనం చూసినట్లయితే దావీదు తన నోటిని ఏ విధంగా ఉపయోగిస్తున్నాడంటే 71వ కీర్తన 8వ వచనం, నీ కీర్తితోనూ ప్రభావ వర్ణనతోనూ దినమంతయు నా నోరు నిండి ఉన్నది. ఫిజికల్ ఫుడ్తో మన నోటిని మనము నింపుకుంటూ ఉన్నాం, అదేవిధంగా ఆత్మీయ జీవితంలో కూడా మన నోటిని దేనితో నింపుకోవాలంటే భక్తుని యొక్క అనుభవం, దేవుని యొక్క ప్రభావ వర్ణనతో. సో సేమ్ ప్రేయర్ మనం చేయాలి. ప్రభువా నీ ప్రభావ వర్ణనతోనూ నా నోటిని నింపుకొనుటకు సహాయం చేయండి. సరే, 6వదిగా మనం చూసినట్లయితే 71వ కీర్తనలోనే 15వ వచనంలో ఆయన అంటూ ఉన్నాడు, నీ నీతిని నీ రక్షణను నా నోరు దినమల్లా వివరించును. ఎప్పుడంట? దినమెల్లా వివరిస్తుందంట. అసలు మన నోటిలో ఆయన నీతి ఎంత ఉంది? ఆయన నీతి ఉంటే మనం అబద్ధాలు చెప్తామా? ఆయన నీతి ఉంటే దేవుని వాక్యానికి వ్యతిరేకమైనటువంటి మాటలను పలుకుతామా? ఆయన నీతికి మన నోటిలో చోటు లేదు గనుకనే మనం యేసు ప్రభుని నమ్ముకొని ఇంతకాలము గడిచిపోయినా ఇంకా అబద్ధాలు చెప్తున్నాం, ఇంకా అనీతి మాటలు పలుకుతూ ఉన్నాం, దుర్నీతికి మన నోటిలో చోటునిస్తూ ఉన్నాం. కాబట్టి మన నోటిని దేవుని యొక్క నీతితో మనము నింపుకోవాలి. దేవుని యొక్క నీతిని మనకు ఆపాదింప చేయడానికి పాపమెరుగనటువంటి క్రీస్తును దేవుడు పాపముగా చేశాడని అపొస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి తెలియజేస్తూ ఉన్నాడు. ఆ దేవుని నీతి మన నోట నిండా ఉండాలని దావీదు కోరుతూ ఉన్నాడు. ఆయన నోట నిండా దేవుని నీతితో నింపుకున్నాడు. మనం ఏదో సాక్ష్యం చెప్పన్నప్పుడో, లేకపోతే ఏదైనా మీటింగ్లోనో, స్టేజ్ పైనో కాదు, మన నోటిని దేవుని యొక్క రక్షణను నీతిని
వివరించడానికి ఉపయోగించాల్సింది. దినమెల్లా కూడా మన నోటిని దేవుని నీతి కొరకు, దేవుని రక్షణ కొరకు వివరించడానికి మనము ఉపయోగించాలి. సరే, చివరిగా దావీదు భక్తుడు తన నోటిని గురించి ఏమంటున్నాడంటే 145వ కీర్తన 20వ వచనాన్ని చదువుదాం. కీర్తనలు 145:20. నా నోరు యెహోవాను స్తోత్రము చేయును, దేవుణ్ణి స్తుతిస్తాను, దేవుణ్ణి కీర్తిస్తాను, దేవునికి స్తోత్రం చేస్తాను, దేవుని నీతితో, దేవుని రక్షణతో నా నోటిని నింపుకుంటాను, నా నోటితో వాటిని వివరిస్తానని దావీదు భక్తుడు చెప్తూ ఉన్నాడు. కాబట్టి సేమ్ వాక్యాన్నే మనము ప్రార్థనగా చేయాలి. ప్రభువా, నా నోరు మీకు స్తోత్రము చేయడానికి సహాయం చేయండి. ఎందుకంటే ఈ శరీరంలో మనం ఉన్నాం కాబట్టి దేవునికి స్తోత్రం చేయడానికి మన యొక్క నోరు సహకరించదు, ఇష్టపడదు. చాలామంది ప్రార్థనలో కూర్చోవాలంటే బాధగా కూర్చుంటారు, విసుగుగా ప్రార్థన చేస్తారు, మాటలు ఆటలంటే సంతోషంగా ఉంటారు, అయితే ప్రార్థన అంటే మూతి ముడుచుకుంటారు. అలా ఉండకూడదు అని మనం దేవుని వాక్యంలో చూస్తూ ఉన్నాం. దావీదు ఉపయోగించినట్లుగా మన నోటిని ఆత్మ సంబంధమైనటువంటి 7 విషయాల కొరకు ఉపయోగించున్నట్లుగా మన నోటి కొరకు ప్రార్థన చేయాలి. ఇవే కాదు, మనం మొదట్లో 5 చెప్పుకున్నాం, మన నోట రానివ్వకూడనివి, మన నోట ఉచ్చరింపకూడనివి, అవి కూడా ప్రార్థనగా చేయాలి. ప్రభువా, నా నోట మూర్ఖపు మాటలు రానివ్వకండి, వ్యర్థముగా మీ నామమును ఉచ్చరించకుండా సహాయం చేయండి నా నోటికి. కృతజ్ఞత వచనమునే ఉచ్చరించడానికి సహాయం చేయండి ప్రభువా. బూతులైనను, పోకిరి మాటలైనను, సరస్సోక్తులైనను, వ్యర్థమైన మాటలనైనను నేను ఉచ్చరించకుండా సహాయం చేయండి. సో వాక్యాన్నే మనము ప్రార్థనగా చేయడము నేర్చుకోవాలి. సరే, ఎందుకని మన నోటిని గురించి మనము ఇంత జాగ్రత్తను వహించాలి అంటే, మన నోటితో ఒకవేళ మనము దేవునికి వ్యతిరేకమైనటువంటి మాటలను మాట్లాడితే మన జీవితంలో మనం చాలా నష్టపోతాం. దానికి నేను పాత నిబంధనలో ఒక ఉదాహరణను మీకు చూపిస్తాను, క్రొత్త నిబంధనలో ఒక ఉదాహరణను చూపిస్తాను. ఎందుకని భక్తుడైనటువంటి దావీదు ఇంత శ్రద్ధను తన నోటి పట్ల వహించాడంటే, మన నోట నుండి వచ్చేటువంటి ఒక చిన్న మాట, అది ఒకవేళ దేవునికి వ్యతిరేకమైనటువంటిదైతే, అది ఒకవేళ దేవునికి ప్రతికూలమైనటువంటిదైతే, అది ఒకవేళ దేవునికి కోపమును పుట్టించేటువంటి మాట అయితే మనము చాలా నష్టపోతాం. అందుకే ఇజ్రాయేలీయులు దేవునికి విరోధముగా మాట్లాడినప్పుడు జరిగినటువంటి సంఘటనను దేవుడు వ్రాయించాడు. ఈ మాటలను మనం చదువుకుందాం. సంఖ్యాకాండము 21:4-9 వరకు మనం చదువుకుందాం. వారు ఏదోము దేశమును చుట్టి పోవాలనని హోరు కొండ నుండి ఎర్ర సముద్ర మార్గంగా సాగినప్పుడు మార్గాయాసం చేత జనుల ప్రాణం సొమ్మసిల్లెను. కాగా ప్రజల దేవునికిని మోషేకును విరోధంగా మాట్లాడి, ఈ అరణ్యంలో చచ్చుటకు ఐగుప్తుల నుండి మీరు మమ్మల్ని ఎందుకు రప్పించి తిరి? ఇక్కడ ఆహారం లేదు, నీళ్లు లేవు, చవిసారములు లేని ఈ అన్నము మాకు అసహ్యమైనదనిరి. అందుకు యెహోవా ప్రజలలోనికి తాపకరములైన సర్పములను పంపెను. అవి ప్రజలను కరవగా ఇశ్రాయేలీలలో అనేకులు చనిపోయిరి. కాబట్టి ప్రజలు మోషే యొద్దకు వచ్చి, మేము యెహోవాకును నీకును విరోధంగా మాట్లాడి పాపం చేసితిమి. యెహోవా మా మధ్య నుండి ఈ సర్పములను తొలగించినట్లు ఆయనను వేడుకొనుమనిరి. మోషే ప్రజల కొరకు ప్రార్థన చేయగా, యెహోవా నీవు తాపకరమైన సర్పం వంటి ప్రతిమను చేయించి స్తంభం మీద పెట్టుము, అప్పుడు కరవబడిన ప్రతివాడును దానివైపు చూచి బ్రతుకునని మోషేకు సెలవిచ్చెను. కాబట్టి మోషే ఇత్తడి సర్పం ఒకటి చేయించి స్తంభం మీద దానిని పెట్టెను, అప్పుడు సర్పపు కాటు తినిన ప్రతివాడు ఆ ఇత్తడి సర్పమును నిదానించి చూచినందున బ్రతికెను.
ఎర్ర సముద్రము మార్గము గుండా తీసుకొని వెళ్ళాలని అనుకున్నాడు. ఎందుకు దేవుడు అలా అనుకున్నాడంటే మనం ఆ యొక్క చరిత్రను చదివితే మనకు అర్థమవుతుంది. దేవుడు వాళ్ళని పరీక్షించడానికి 40 సంవత్సరాలు ఇశ్రాయేలీయులను అరణ్యములో నడిపించాలని ఇష్టపడ్డాడు. వాస్తవానికి వారు ఉన్నటువంటి ఐగుప్తు దేశం నుండి కనాను దేశానికి వెళ్ళడానికి 40 సంవత్సరాలు అవసరం లేదు. అయితే దేవుడు వారిని అనేక మార్గముల గుండా తీసుకొని వెళ్తూ ఉన్నాడు. ఎందుకంటే వారిని పరీక్షించి వారికి అనేక ఆత్మీయ పాఠములు నేర్పించి వారిని సిద్ధపరిచినటువంటి తరువాత కనాను దేశంలోనికి తీసుకొని వెళ్ళాలని. ఎప్పుడైతే దేవుడు వారు వెళ్తున్నటువంటి దిశ నుండి కాకుండా మరొక దిశ వైపు వారు వెళ్ళాలి అని చెప్పాడో అప్పుడు దేవునికి విరోధముగా వారు మాట్లాడారు. దేవునికి విరోధముగా మాట్లాడారు. వెంటనే అసలు ఎందుకు మమ్మల్ని ఆ యొక్క ఐగుప్తు దేశం నుండి ఇక్కడికి తీసుకొని వచ్చారు? దేవుని మీద, మోషే మీద వారు విరోధంగా మాట్లాడుతూ ఉన్నారు. ఈ యొక్క అరణ్యములో మమ్మల్ని చంపుటకు తీసుకొని వచ్చారా? ఐగుప్తులోనే బాగునింది కదా మనకు, మాకు అక్కడ బ్రతికే నచ్చింది అని దేవునికి విరోధంగా మాట్లాడినప్పుడు దేవుడు తాపకరమైనటువంటి సర్పములను పంపించాడు. దాని వలన అనేక మంది చనిపోయారని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. వాళ్ళు పెద్ద పాపం ఏం చేయలేదు, ఒక మనిషిని హత్య చేయలేదు, అక్కడ మానభంగము జరగలేదు, దొంగతనము జరగలేదు, కేవలము దేవునికి విరోధంగా మాట్లాడారు. కేవలము వారి యొక్క మాటలను బట్టి తాపకరమైనటువంటి సర్పములు వారిని కాటు వేయగా వారిలో అనేక మంది చనిపోయారు. అయితే ఇక్కడ మనం ఆలోచన చేయాలి. దాని తరువాత దేవుడు మోషే ప్రజల కొరకు ప్రార్థన చేసినప్పుడు ఈ ప్రజలు ఇంకా ఎక్కువ మంది చనిపోకుండా కనికరము చూపమని చెప్పినప్పుడు దేవుడు మోషేకు ఏం చెప్పాడంటే ఒక ఇత్తడి సర్పమును చేయమన్నాడు. ఎందుకు చేయమన్నాడు అన్నటువంటిదే ప్రశ్న. సమస్య ఎందుకు వచ్చింది అక్కడ? దేవునికి విరోధంగా మాట్లాడడం వల్ల సమస్య వచ్చింది. ఏం సమస్య వచ్చింది? తాపకరమైనటువంటి సర్పములను దేవుడు పంపించాడు, అవి కాటు వేయడం వలన జనులు చనిపోతూ ఉన్నారు. ఇప్పుడు వారు తప్పును తెలుసుకున్న తర్వాత, వారు ప్రార్థన చేసినటువంటి తరువాత దేవుడు ఒక రెమెడీని ఇస్తూ ఉన్నాడు. అంటే దానికి ఒక విరుగుడును దేవుడు చెప్తూ ఉన్నాడు. ఆయన ఏం చెప్తూ ఉన్నాడు? అలాంటి యొక్క సర్పము యొక్క ప్రతిమనే చేయించమన్నాడు. మోషే ఇత్తడి సర్పమును చేయించాడు. ఎందుకని దేవుడు ఆ విధంగా చేయమన్నాడు? వారికి ఏమి నేర్పించాలని దేవుడు దాన్ని ఎన్నుకున్నాడు? ఏమి దేవుడు వారికి నేర్పించాలనుకుంటున్నాడు? నిదానించి చూచేది దేవుడు వారికి నేర్పిస్తా ఉన్నాడు. ఎప్పుడైనా మీరు ఆలోచన చేశారా, మనం దేవునికి విరోధంగా మాట్లాడాలనుకున్నప్పుడు ఆలోచన చేసి మాటలు ఎత్తుకొని ఒక కవిత రాసి దేవునికి విరోధంగా మాట్లాడతామా? స్పాంటేనియస్గా వెంటనే మాట్లాడేస్తాం. ఇక్కడ కూడా ఏమైంది? దేవుడు వద్దు, ఈ మార్గంలో మీరు పోవద్దండి, మీరు ఇటువైపు వెళ్ళమని చెప్పినప్పుడు వారు అయ్యో ఇది చుట్టుమార్గం అయిపోతుంది, మన ప్రయాణం ఇంకా సాగుతుంది అని వెంటనే వారు దేవుని మీద ఆయనకు విరోధంగా మాట్లాడారు. సో ఇక్కడ దేవుడు ఎందుకని ఆ యొక్క ఇత్తడి సర్పమును జయించాడంటే దాన్ని నిదానంగా చూసినటువంటి వారే బ్రతుకుతారు. అంటే వారు నిదానంగా చూడడం దేవుడు వారికి నేర్పిస్తూ ఉన్నాడు. మనము మాట్లాడేటప్పుడు కూడా ఏం చేయాలా? నిదానించి మాట్లాడాలి. అందుకే యాకోబు రాస్తూ ఏమంటున్నాడు? మనము వినడానికి ఏం చేయాలి? వేగిరపడాలి. మాట్లాడడానికి నిదానించాలి. అంటే ఆత్మీయ జీవితంలో త్వర త్వరగా ఏది పడితే అది,
ఎట్లొస్తే నోటికి అట్లా మాట్లాడడానికి వీలు లేదు కాబట్టి నిదానించి మాట్లాడడాన్ని దేవుడు వారికి నేర్పించడానికి దేవుడు నీ జీవితంలో ఏదైనా ఒక నీవు ఊహించినటువంటి పరిస్థితిని అనుమతిస్తూ ఉన్నారంటే వెంటనే దాన్ని బట్టి నెగటివ్ గా మాట్లాడొద్దు టేక్ టైం థింక్ అబౌట్ ఇట్ దాని గురించి ఆలోచన చేయి ఎందుకు దేవుడు ఈ దిశగా నన్ను నడిపిస్తున్నాడు ఎందుకు దేవుడు ఇలాంటి ఒక పరిస్థితిని నా జీవితంలోనికి తీసుకొని వచ్చాడని నీవు నిదానించి చూడడం నేర్చుకుంటే నిదానించి మాట్లాడడం నేర్చుకుంటే నీవు తప్పకుండా దేవునికి విరోధముగా మాట్లాడలేవు సో ఇప్పుడు మనం పాత నిబంధనలో ఒక ఉదాహరణను చూసాం దేవునికి విరోధంగా మాట్లాడటం వలన అనేక మంది చంపబడ్డారు అయితే దేవుడు వారికి ఒక ఆత్మీయ పాఠం నేర్పించాడు నిదానించి మీరు మాట్లాడాలి నిదానించి చూడాలి దేవుని యొక్క ప్రణాళికలను నిదానించి ఆలోచన చేయాలి నిదానించి ఆయన కార్యములను మనము గ్రహించాలి సరే క్రొత్త నిబంధనలో మనం ఒక ఉదాహరణ చూసినట్లయితే లూకా సువార్త 19వ అధ్యాయము 11వ వచనము నుండి 27వ వచనం వరకు వారు ఈ మాటలు వినుచుండగా తాను యెరూషలేమునకు సమీపమున ఉండుట వలనను దేవుని రాజ్యము వెంటనే అగుపడినని వారు తలంచుట వలనను ఆయన మరి ఒక ఉపమానం చెప్పెను ఏమనగా రాజకుమారుడు ఒక రాజ్యం సంపాదించుకొని మరలా రావాలనని దూరదేశమునకు ప్రయాణమై తన దాసులను 10 మందిని పిలిచి వారికి 10 మినాలనిచ్చి నేను వచ్చే వరకు వ్యాపారం చేయడని వారితో చెప్పాను అయితే అతని పట్టణస్థులు అతన్ని ద్వేషించి ఇతడు మమ్మ నేలుట మాకు ఇష్టం లేదని అతని వెనుక రాయబారం పంపిరి అతడు రాజ్యం సంపాదించుకొని తిరిగి వచ్చినప్పుడు ప్రతివాడును వ్యాపారం వలన ఏమేమి సంపాదించినో తెలుసుకున్నటకై తాను సమ్మిచ్చిన దాసులను తన ఎద్దకు పిలువమని ఆజ్ఞాపించెను మొదటివాడు ఆయన ఎదుటికి వచ్చి అయ్యా నీ మినా వలన 10 మినాలు లభించినని చెప్పగా అతడు భలా మంచి దాసుడా నీవు ఈ కొంచెంలో నమ్మకంగా ఉంటివి కనుక 10 పట్టణముల మీద అధికారివై ఉండుమని వానితో చెప్పెను అంతటా రెండోవాడు వచ్చి అయ్యా నీ మినా వలన 5 మినాలు లభించిననగా అతడు నీవును 5 పట్టణముల మీద ఉండుమని అతనితో చెప్పెను అంతటా మరి ఒకడు వచ్చి అయ్యా ఇదిగో నీ మినా నీవు పెట్టని దానిని ఎత్తుకుని వాడును విత్తని దానిని కోయివాడును ఆయన కఠినవుడవు కనుక నీకు భయపడి దీనిని రుమాలన కట్టి ఉంచితినని చెప్పాను ముందుకతడు చెడ్డదాసుడా నీ నోటి మాటను బట్టియే నీకు తీర్పు తీర్చుదును నేను పెట్టని దానిని ఎత్తువాడను విత్తని దానిని కోయివాడను ఆయన కఠినుడనని నీకు తెలిసి ఉండగా నీవెందుకు నా సొమ్ము సహకారుల యొద్ద నుంచలేదు అట్లు చేసి ఉండినేడలా నేను వచ్చి వడ్డీతో దానిని తీసుకుందినే అని వానితో చెప్పి వీని యొద్ద నుండి ఆమెన తీసివేసి 10 మినాలు గలవానికి ఈయుడని దగ్గర నిలిచిన వానితో చెప్పాను వారు అయ్యా వానికి 10 మినాలు కలవేయనిరి అందుకతడు కలిగిన ప్రతి వానికి ఇయ్యబడును లేని వాని యొద్ద నుండి వానికి కలిగినది తీసివేయబడినని మీతో చెప్చున్నాను మరియు నేను తమ నేలుటకు ఇష్టం లేని నా శత్రువులను ఇక్కడికి తీసుకుని వచ్చి నా ఎదుట సంహరించుడని చెప్పాను ఇక్కడ యేసు ప్రభువుల వారు ఒక ఉపమానం చెప్తూ ఉన్నారు ఒక రాజకుమారుడు ఒక రాజ్యమును సంపాదించి మరలా తిరిగి రావాలని ప్రయాణమైపోతూ ఉంటే ఆయనకు అనిపించింది తన దగ్గర ఉన్నటువంటి మినాలు కొన్ని తన దాసులకు ఇస్తే నేను వచ్చే లోపల వీరు వ్యాపారం చేసి ఏం చేస్తారో చూద్దామని 10 మందిని పిలిచి 10 మినాలు అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క మినా ఇచ్చాడు సరే ఆయన వెళ్ళాడు ఆ రాజ్యాన్ని సంపాదించుకుని వచ్చినప్పుడు తన దాసుల్ని పిలిచాడు నేను ఇచ్చినటువంటి మినాతో మీరు ఏం చేశారు అని చూసినప్పుడు ఒక ఆయన వచ్చాడు యజమానుడా నీవు నాకు ఒక మినా ఇచ్చావు నేను దానితో 10 మినాలు సంపాదించాను ఇంకొక ఆయన వచ్చాడు 5 మినాలు సంపాదించాను సో ఇక్కడ వాళ్ళని ఆయన నమ్మకమైనటువంటి దాసుడా అని సంబోధిస్తూ వారికి ప్రమోషన్ ఇచ్చాడు ఇన్ని పట్టణాల పైన మీరు అధికారులుగా ఉండండి అని అయితే ఇక్కడ మనం నేర్చుకోవలసినటువంటి విషయం ఏంటంటే వీరిలో ఒక చెడ్డ దాసుడు ఉన్నాడు ఆయన ఏమంటూ ఉన్నాడంటే నీవు పెట్టని దానిని ఎత్తుకొని వాడవు విత్తని దాని
కోయువాడవని చెప్పి నేనేం చేశానంటే నీవిచ్చినటువంటి మినాను అలానే దాచిపెట్టాను. అప్పుడు ఆ యొక్క రాజకుమారుడు ఏం చెప్తూ ఉన్నాడంటే నీ నోటి మాటను బట్టే నేను నీకు తీర్పు తీరుస్తాను. నీవు నన్ను ఎలా అయితే అర్థం చేసుకొని నా గురించి నీవు ఏమైతే నీ నోటితో చెప్పావో దాన్ని బట్టే నీకు తీర్పు ఉంటుంది, నీవు చెడ్డ దాసుడవని ఆయనకు ఇవ్వబడినటువంటి ఆ మినా తీసి వేసి ఎక్కువగా సంపాదించినటువంటి వ్యక్తికి ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ మన నోటితో మనము దేవుణ్ణి గురించి ఏమైతే పలుకుతూ ఉన్నామో దాన్ని బట్టే మనకు తీర్పు వస్తుంది. దేవుడు చాలా కఠినుడు అని నీవు అనుకుంటూ, దేవుడు నాకు ఏమీ చేయలేదు అని నీవు అనుకుంటూ, దేవుడు నాకు ఏమి చేశాడు అని నీవు ప్రశ్నిస్తూ ఉంటే అలాంటి పరిస్థితినే నీవు ఎదుర్కోవలసి వస్తుంది. ఒకవేళ ఆయన నేను కుంటివాడను గుడ్డివాడను లేకపోతే అంగహీనుడను నా అనారోగ్యం వలనో లేకపోతే నా కుటుంబ సమస్యల వలనో నీవిచ్చినటువంటి మినాను నేను ఉపయోగించలేకపోయినానని ఉంటే ఆయన కనికరపడి దాన్ని అలానే ఆయనకు వదిలిపెట్టి ఉండేవాడేమో. అయితే ఆ యొక్క రాజకుమారుణ్ణి ఈ యొక్క దాసుడు చాలా కఠినముగా అనుకున్నాడు, ఆయన గురించి కఠినముగా సాక్ష్యం చెప్పాడు. కాబట్టి ఆయన మీదకి తీర్పు వచ్చింది. ఆయనకు ఇవ్వబడినటువంటి ఆ యొక్క మినా కూడా తీసివేయబడింది. కేవలం ఆయన నోటి మాట వలన ఆ పరిస్థితి వచ్చింది. కాబట్టి మన నోటిని గురించి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. పాత నిబంధనలో వారు చనిపోయారు, క్రొత్త నిబంధనలో ఆయనకు ఇవ్వబడినటువంటిది ఆయన యొద్ధ నుండి తీసివేయబడింది. దేవుడు నీకు ఎన్నో ఆశీర్వాదాలు ఇచ్చాడు, దీవెనలు ఇచ్చాడు, దేవుడు నిన్ను రక్షించాడు. అయితే ఒకవేళ నీ నోటిని నీవు సరిగా ఉపయోగించకపోతే దేవుడు ఇచ్చినటువంటివి నీ జీవితంలో కోల్పోయేటువంటి పరిస్థితి కూడా ఉన్నదని నీవు గుర్తించి నీ నోటిని జాగ్రత్తగా నీవు ఉపయోగించాలి. అందుకే యేసు ప్రభువుల వారు మత్తయి సువార్త 12వ అధ్యాయంలో 36-37 నేను మీతో చెప్పునదేమనగా మనుష్యులు పలుకు ప్రతి వ్యర్థమైన మాటను గూర్చి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉన్నది. చూడండి, మీరు ఏ విధమైనటువంటి వ్యర్థమైన మాటలను మాట్లాడతారో ఆ ప్రతి వ్యర్థమైనటువంటి మాటకు విమర్శ దినమందు లెక్క చెప్పాలి. అక్కడేమో ఆ రాజకుమారుడు ఆయనకి ఇవ్వబడినటువంటి మినాలను గురించి లెక్క అడిగాడు. అయితే యేసు ప్రభువులు వారు తిరిగి వచ్చినటువంటి తరువాత నీ నోటితో నీవు పలికినటువంటి ప్రతి వ్యర్థమైనటువంటి మాటకు కూడా నీవు లెక్క చెప్పాల్సి ఉంది. దాని తర్వాత వచ్చిన చదువుదాం. నీ మాటలను బట్టి నీతిమంతుడవని తీర్పు నొందుదువు, నీ మాటలను బట్టియే అపరాధివని తీర్పు నొందుదువు. సో నీ మాటలే నీ డెస్టినేషన్ను డిసైడ్ చేస్తాయి. నీ మాటలే నిన్ను పరలోకానికి చేరుస్తాయి, నీ మాటలే నిన్ను నరకానికి తీసుకొని వెళ్తాయి. కాబట్టి మీ మాటలు దేవుని వాక్యానుసారంగా ఉండాలి. మీ నోటిని దేవుణ్ణి స్తుతించుటకు దేవుణ్ణి కీర్తించుటకు మీరు ఉపయోగించాలి. కాబట్టి నోటి కొరకు మనము ఆత్మ సంబంధమైనటువంటి ప్రార్థనలను చేసేవారిగా ఉండాలి. ప్రభు అట్టి కృపను మనకు దయచేయునుగాక. వ్యర్థమైనటువంటి మాటలు పలకకుండా దేవుడు మన నోటికి కావలి ఉంచునుగాక. ఆమెన్. బ్రదర్ జి డేవిడ్ కర్లాకర్ గారు రచించిన పుస్తకములు 300 అనుదిన ప్రార్థనలు
ఈ పుస్తకమునందు ప్రార్థన అనగా ఏమిటి, ఎందుకు ప్రార్థించాలి, ఏ విధంగా ప్రార్థించాలి, ఎంతసేపు ప్రార్థించాలి అన్నటువంటి ప్రశ్నలకు వాక్యానుసారంగా జవాబులు ఇవ్వబడినవి. మరియు ఆత్మ ప్రాణం శరీరమునకు సంబంధించిన ప్రార్థనలు మన కన్నులకు చెవులకు నోటికి పెదవులకు నాలుకకు చేతులకు పాదములకు మరియు హృదయమునకు మనస్సునకు ఆలోచనలకు సంబంధించిన ప్రార్థనలు మరియు ఇటువంటి 300 వాక్యానుసారమైన ప్రార్థనలు ఈ పుస్తకంలో ఉన్నవి. 300 అనుదిన స్తుతియాగములు. ఈ పుస్తకమునందు స్తుతించుట అనగా ఏమిటి, ఎందుకు స్తుతించాలి, ఎలా స్తుతించాలి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట అనగా ఏమిటి, మహిమ చెల్లించుట అనగా ఏమిటి, ఇటువంటి ప్రశ్నలకు వాక్యానుసారంగా జవాబులు ఇవ్వబడినవి. మన దేవుడు ఎలాంటి వాడు, మన దేవుడు ఎలాంటి వాడు కాదు. మన దేవుని యొద్ద ఉన్నవి మన దేవుని యొద్ద లేనివి, మన దేవుడు చేయగలిగినవి మన దేవుడు చేయలేనివి, ఇటువంటి 300 వాక్యానుసారమైన స్తుతియాగములు ఈ పుస్తకంలో ఉన్నవి. బైబిల్లోని జంతువులు మరియు పక్షులు. ఈ పుస్తకమునందు దేవుని అపూర్వ సృష్టి ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్న విషయములను, బైబిల్లోని 29 జంతువుల ద్వారా నేర్చుకోవలసిన పాఠములు బైబిల్ రెఫరెన్స్లతో సహా వివరించబడినది. మరియు పాస్టర్ గాలి గంగరాజు గారు రచించిన పుస్తకములు, దేవుని వాక్యం కంఠపాఠము, కంప్యూటర్ చెడు చిత్రముల నుండి విడుదల, మరణ భయం నుండి విడుదల, ఆత్మహత్యలకు అంతం ఉన్నదా, 50 ఆత్మీయ సందేశములు. మరియు ఈ పుస్తకములు ఇంగ్లీష్ భాషలో కూడా లభించును. నా అడ్రస్ డేవిడ్ కర్ణాకర్ మినిస్ట్రీస్, డికేఎం, పోస్ట్ బాక్స్ నంబర్ 13, తిరుపతి 517507, ఆంధ్రప్రదేశ్, ఇండియా. అవర్ ఈమెయిల్ davidkarnakarministries@gmail.com. అవర్ వెబ్సైట్ www.wondersoftheword.org. తెలుగు ఆధ్యాత్మిక వర్తమానముల కొరకు, ఆత్మీయ షార్ట్ ఫిలిమ్స్ మరియు పాటల కొరకు డేవిడ్ కర్ణాకర్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు. లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి.